హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెక్కలు ఎలా చేయాలో తెలుసుకుందాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటాయి. దానికి వచ్చేసి నేను 2 కేజీస్ రైస్ పౌడర్ తీసుకున్నాను. దానికి అల్లం తీసుకోవాలి. అల్లం వచ్చేసి 50 గ్రామ్స్ ఉండేటట్టు తీసుకున్నాను 2 కిలోలకి. కారం అనేది ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు తీసుకోండి. నేనైతే పచ్చిమిరకాయలు కాస్త ఎక్కువే తీసుకుంటున్నాను. మేము కాస్త ఎక్కువే కారం తింటాము. ఇవి పచ్చిమిరకాయలు కాస్త కారం కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి కాస్త ఎక్కువ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి మనం ఉప్పు కూడా తీసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి. చూసారు కదా, కళ్ళుప్పు కూడా మనం దీనికి కారానికి సరిపడే కళ్ళుప్పు, పిండికి కూడా సరిపడే వేసుకోవాలి. మనం ఎంతైతే పడుతుందో అంత వేసుకోవాలి. ఇక్కడే ఇప్పుడు ఇది వచ్చేసి మిక్సీ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు రైస్ పౌడర్ నేను చూపిస్తాను. మాకైతే రైస్ పౌడర్ రెడీగా దొరుకుతుంది. ఇండియాలో అయితే కనుక రైస్ మిక్సీ వేసేసి పిండి మరకు వేయించుకొని వస్తారు. మాకు ఇట్లా ప్యాకెట్స్ ఉంటాయి. నేను 2 కేజీస్ ప్యాకెట్ తీసుకున్నాను. 1 కేజీ ప్యాకెట్స్ 2 తీసుకున్నాను. ఇప్పుడు అది వచ్చేసి గిన్నెలో తీసుకోవాలి. గిన్నెలో తీసుకున్నాక వెన్న పూస అనేది లైట్గా వేడి చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు పెసరపప్పు, పెసరపప్పు వచ్చేసి ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నాను నేను. పెసరపప్పు ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే పెసరపప్పుతో చేస్తున్నాను. సగ్గుబియ్యంతో చేసే వాళ్ళు చేసుకోవచ్చు, పచ్చెనపప్పుతో ఎలా అయినా చేస్తారు. మాకైతే పెసరపప్పు ఇష్టం కాబట్టి 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ వేసుకుంది కదా, అల్లము పచ్చిమిరకాయ ఉప్పు అది ఇక్కడ వేసుకోవాలి. మీకు కారం సరిపడా ఇక్కడ వేసుకోండి. పేస్ట్ చెక్ చేసుకొని ముందు కాస్త వేసుకున్నాక కలుపుకొని చూసి మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర ఇలాగే బాగుంటుంది. జీలకర్ర మిక్సీ వేయమాకండి. ఇట్లా విడివిడిగా మనం తినేటప్పుడు తగులుతుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు వెన్నపూస అని చెప్పాను కదా, వెన్నపూస మీరు అట్లా వేసుకోండి, కరగపెట్టకూడదు. కరగపెడితే కనుక టేస్ట్ మారిపోయింది. వెన్నపూస ఫ్రెష్గా ఉంది, అట్లాగే వేసేసుకుంటే బాగుంటుంది. మీకు వెన్నపూస తినరు అన్నప్పుడు కాస్త నూనె కూడా వేసుకోవచ్చు. నూనె వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం చేసినప్పుడు ఫ్రెష్గానే ఉంటే ఒక 10 డేస్ తర్వాత ఆయిల్గా అయిపోతాయి చెక్కలు. ఇట్లా వెన్నపూస అయితే కనుక అలా ఏముండవు, సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని ఒక్కసారి మొత్తం కలుపుకున్న తర్వాత చెక్ చేసుకోండి, సరిపోతుందా లేదా. అల్లం చిన్న మనం వేసిన అల్లము పచ్చిమిర్చి పేస్ట్ అనేది చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. ముందు ఉత్తదే కలుపుకోండి. చూసారు కదా, ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత మొత్తం కొంచెం పిండిగా కలుపుకోండి. ఎక్కువ కలిపితే కనుక అవి లాస్ట్కి వచ్చేటప్పటికి పిండి ఆరిపోయి గట్టిదనం అనేది వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే కొంచెం పిండిగా కలుపుకోవాలి. మనము ఒక 2 పేపర్స్కి వచ్చేటట్టు కలుపుకొని తర్వాత అది అయిపోయినాక ఇంకొంచెం అలా ఎప్పటి పిండి చక్రాలకు కలుపుతాం కదా గట్టిగా. చక్రాలకు ఏంటంటే నిల ఉంటే కట్టుకేస్తుంది అని చెప్పి అప్పటికప్పుడు కలుపుకుంటాం కదా. చెక్కలకు కూడా అలాగే అలా కలపడం వల్ల ఏంటంటే పొంగుతాయి. ఇప్పుడు వచ్చేసి పూరీ ప్రెస్ తీసుకున్నాము. పూరీ ప్రెస్ తీసేసుకొని కవర్ తీసుకొని కవర్కి నూనె బాగా అప్లై చేయండి. నూనె తీసుకున్న తర్వాత అట్లా చెక్కలు ఒక్కొక్కటిగా ప్రెస్ చేసుకోండి. ఒకప్పుడైతే కనుక క్లాత్ మీద చేతితో చేసుకునేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే మనకి మన జనరేషన్కి పూరీ ప్రెస్లు వచ్చినాయి కాబట్టి ఇట్లా చేసేసుకుంటున్నాము. ఇప్పుడు వచ్చేసి బాండి తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకొని, నేను వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిలే వాడుతున్నాను. ఎందుకంటే డీప్ ఫ్రైకి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే కనుక ఎక్కువ అబ్జర్వ్ చేయకుండా ఉంటుంది ఆయిల్ అనేది. మీకు కొత్తగా డీప్ ఫ్రై చేసే వాళ్ళకి ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నాను. ఇట్లా నూనె డీప్ ఫ్రైకి పెట్టుకున్నప్పుడు పొంగు లాగా వస్తుంది. ఆ పొంగు రాకుండా ఉండాలంటే కనుక ఓల్డ్ వాళ్ళు ఎలా వేసేవాళ్ళు అంటే అమ్మమ్మ వాళ్ళు కొంచెం చింతపండు వేసేవాళ్ళు. చింతపండు వేయటం వల్ల పొంగు కానీ రాదు, ప్లస్ నూనె కూడా ఎక్కువ పీలవదు. నేనైతే అది వేయలేదు, నాకైతే నూనె ఎక్కువ పీలవలేదు. ట్రై చేశాను ఫస్ట్కి, నూనె పీలవలేదు కాబట్టి అలాగే యూజ్ చేశాను. ఇప్పుడు చూసారు కదా, పేపర్కి అనేది మొత్తం ప్రెస్ చేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోండి. ఆయిల్ అనేది మీరు ఒకేసారి మొత్తం పోసేయమాకంటే కాస్త కాగిన తర్వాత మళ్ళీ ఒక 3-4 ఆయిల్ తీసుకున్నాక ఇంకొంచెం వేస్తే కనుక మనకి చెక్కలు అనేది మనకి చేంజ్ అవ్వకుండా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆయిల్ కొంచెం ఫ్రెష్ అనేది ఇస్తాం కాబట్టి మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా డీప్ ఫ్రై చేసేసుకొని ఆరిపోయినాక ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే కనుక మనం 1 మంత్ వరకు, 1 మంత్ 40 డేస్ వరకు అలాగే ఫ్రెష్గా అనిపిస్తాయి. మనకి ఈవినింగ్ తినచ్చు, టైంపాస్ కానీ, స్నాక్ కింద కానీ, టీ టైంలో కానీ అట్లా తినడానికి బాగుంటుంది. చూసారు కదా, పొంగటం కూడా పొంగుతాయి మనం, ఎందుకంటే పొంగటానికి వెన్నపూస వేసాం కాబట్టి ఈ విధంగా పొంగుతుంది.
మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మీ మా వీడియోలన్నీ నచ్చినాయి అనిపిస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ టచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో చూస్తున్నందుకు, మాకు సపోర్ట్ చేస్తున్నందుకు.